నమస్తే వెల్కమ్ టు హెచ్ఎం టీవీ మనీ మ్యాటర్స్ ప్రతిరోజు మనము షార్ట్ టర్మ్ వ్యూ లో భాగంగా స్టాక్ గురించి డిస్కస్ చేస్తున్నాము అలానే ఈ రోజు మనతో పాటు సీనియర్ ఫైనాన్షియల్ అడ్వైజర్ జీవి సత్యనారాయణ గారు ఉన్నారు ఈ రోజు మనతో ఏ స్టాక్ డిస్కస్ చేయబోతున్నారో ఒకసారి అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే నమస్తే షార్ట్ టర్మ్ వ్యూ లో భాగంగా ఈ రోజు ఏ స్టాక్ డిస్కస్ చేయబోతున్నారు ఫిలిప్స్ కార్బన్ బ్లాక్ అని ఒక కంపెనీ ఉంది అది దాని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇది టూ ట్వంటీ నైన్ లో ఉంది ప్రజెంట్ ఇది ఏ గ్రూప్ షేరు ఇది బిఎస్సి ఫైవ్ హండ్రెడ్ ఇండెక్స్లో ఉంది ఇది కార్బన్ బ్లాక్ ఆటో సెక్టారు సంబంధించింది తర్వాత ఇది ఫేస్ వాల్యూ వచ్చి రెండు రూపాయలు పిఈ రేషియో వచ్చి తొమ్మిది పాయింట్ సున్నా ఏడు ప్రైస్ బై బుక్ వాల్యూ వచ్చి ఒకటి పాయింట్ తొమ్మిది ఐదు తర్వాత ఇది ఫిఫ్టీ టూ వీక్ హై వచ్చి రెండు వందల డెబ్బై ఎనిమిది అరవై ఐదు పైసలు ఫిఫ్టీ టూ వీక్ లో వచ్చి నూట అరవై ఒక్క రూపాయి ఇరవై పైసలు ఇది దీనికి ట్వంటీ పర్సెంట్ అప్పర్ సీలింగ్ ట్వంటీ పర్సెంట్ లోయర్ సీలింగ్ అంటే ఇది ఇప్పుడు టూ ట్వంటీ నైన్ ఎయిటీలో ఉంది పెరిగితే ట్వంటీ పర్సెంట్ పెరగవచ్చు డౌన్ అయితే ట్వంటీ పర్సెంట్ డౌన్ అవ్వచ్చు తర్వాత దీని యొక్క ఫండమెంటల్స్ చూస్తే లాస్ట్ ఇయర్ మార్చి ట్వంటీ ట్వంటీ వన్లో మూడు వందల పద్నాలుగు కోట్లు ప్రాఫిట్ వచ్చింది రాబోయే సంవత్సరానికి అంటే రేపు మార్చి తర్వాత నాలుగు వందల ఎనభై కోట్లుగా టీటీఎం అంటాం ట్రయలింగ్ ఫర్ ట్వెల్వ్ మంత్స్ అంటే ఈ సంవత్సరం ప్రొజెక్షన్స్ అనమాట అవి ఎక్స్పెక్టేషన్స్ ఏవైతున్నాయో ఉన్నాయో అవి ఫోర్ ఎయిటీ క్రోర్స్ వచ్చే అవకాశాలు ఉంది నెట్ ప్రాఫిట్ ఇంక్రీజ్ అవుతుంది ట్వెల్వ్ మంత్స్కి తర్వాత ఇది బ్యాలెన్స్ షీట్కి వచ్చేటప్పటికి షేర్ క్యాపిటల్ వచ్చి ముప్పై నాలుగు కోట్లు అంటే మిడ్ క్యాప్ అంటాము స్మాల్ క్యాప్ అంటే పది కోట్ల లోపు షేర్ క్యాపిటల్ పది నుంచి వంద కోట్లు ఉంటే మిడ్ క్యాప్ ఇది మిడ్ క్యాప్ కిందకి వస్తుంది దీని యొక్క రిజర్వ్లు వచ్చి రెండు వేల నూట తొంభై ఏడు కోట్లు ఉన్నాయి డెట్స్ వచ్చి అప్పులు సెవెన్ ఫిఫ్టీ క్రోర్స్ ఉన్నాయి దీంట్లో రెండు ఉంటాయి లాంగ్ టర్మ్ డెట్స్ ఉంటాయి షార్ట్ టర్మ్ డెట్స్ ఉంటాయి ఆటో సెక్టార్లో జనరల్గా రా మెటీరియల్ ఎవరైతే సప్లై చేస్తారో వాళ్ళకి మనం ఇవ్వవలసి ఉంటుంది అది ఇమీడియట్గా పే చేయరు తర్వాత ఒక వన్ మంత్ టూ మంత్స్ తర్వాత పే చేయడం జరుగుతుంది అందుకని అవి షార్ట్ టర్మ్ బారోయింగ్స్ అంటారు లాంగ్ టర్మ్ బారోయింగ్స్ అంటే ల్యాండ్ బిల్డింగ్ మెషినరీ అవి పెట్టి ఏవైతే ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయో వాటి పెట్టి తెచ్చేది లాంగ్ టర్మ్ బారోయింగ్స్ అంటారు తర్వాత ఇప్పుడు ప్రమోటర్ స్టేక్ వచ్చి ఫిఫ్టీ ఫైవ్ పాయింట్ సిక్స్ నైన్ పర్సెంట్ ఉంది ఇది జనరల్గా మనం ఫిఫ్టీ వన్ పర్సెంట్ చూస్తాము ఫిఫ్టీ ఫైవ్ పాయింట్ సిక్స్ నైన్ కాబట్టి ఓకే అంటే అబోవ్ మినిమం ఫిఫ్టీ వన్ మ్యాక్సిమం ఇది ఫిఫ్టీ ఫైవ్ ఉంది తర్వాత ఎఫ్ఐఐలు ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ వచ్చి ఆరు పాయింట్ ఐదు ఒకటి అంటే ఫారెన్ ఇన్స్టిట్యూషన్ వాళ్ళు ఈ ఇందులో కొన్ని కొన్ని షేర్లు అన్నమాట సిక్స్ పాయింట్ ఫైవ్ వన్ పర్సెంటేజ్ డిఐఏఏలు డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఉన్నారు వాళ్ళు టూ పాయింట్ వన్ వన్ పర్సెంటేజ్ తర్వాత గవర్నమెంట్ వన్ పాయింట్ త్రీ సిక్స్ పర్సెంటేజ్ ఉంది పబ్లిక్ వచ్చి థర్టీ ఫోర్ పాయింట్ త్రీ త్రీ పర్సెంట్ ఉంది ఇది సింపుల్గా ప్రమోటర్ స్టేకు తర్వాత క్యాష్ ఫ్లో వచ్చి త్రీ ఉంది ఇక పీర్స్ అనమాట పీర్స్ అంటే సేమ్ ప్రొడక్ట్ ఉన్నటువంటి కాంపిటీటర్స్ ఎవరైతే ఉన్నారో పీడిలైటు ఎస్ఆర్ఎఫ్ ఆర్తి ఇండస్ట్రీసు దీపక్ నైట్ ఇవి మన ఇండస్ట్రియల్ పిఈ వచ్చి ట్వంటీ సిక్స్ పాయింట్ ఫైవ్ ఉంది ఇండస్ట్రీ పిఈ అన్నా సెక్టార్ పిఈ అన్న ఒకటే అంటే ఈ సేమ్ ఏవైతే ప్రోడక్ట్ ఉన్నాయో ఆ కాంపిటీటర్స్ ఎవరైతే ఉన్నారో అది ట్వంటీ సిక్స్ పాయింట్ ఫైవ్ వన్ ఉంది మంది తొమ్మిదిలోనే ఉంది అంటే ఇంకా త్రీ టైమ్స్ పెరిగే అవకాశాలు కనపడుతున్నాయి అంటే ఇప్పుడు టూ థర్టీలో ఉంది నియర్లీ త్రీ టైమ్స్ అంటే సిక్స్ నైంటీ సెవెన్ హండ్రెడ్ వరకు ఇది వెళ్ళే అవకాశాలు ఉన్నాయి మార్కెట్ క్యాపిటలైజేషన్ వచ్చి నాలుగు వేల మూడు వందల నలభై కోట్లు బీటా వచ్చి పాయింట్ నైన్ ఫోర్ పర్సెంట్ జనరల్గా బీటా పాయింట్ ఫైవ్ అంటే ఇన్వెస్ట్మెంటు వన్ పాయింట్ ఫైవ్ అంటే ఇంట్రాడే కానీ స్పెక్యులేషన్ కానీ వాల్టార్టీ ఎక్కువ ఉందని అర్థం ఎబవ్ వన్ పాయింట్ ఫైవ్ ఇది పాయింట్ నైన్ ఫోర్లో ఉంది తర్వాత ఫైవ్ డేస్కి యావరేజ్ వచ్చి టూ ట్వంటీ టూ నైంటీలో ఉంది ఇప్పుడు మనం టూ థర్టీలో ఉన్నాం అంటే ఫైవ్ డేస్ కంటే పైన ఉంది టెన్ డేస్ వచ్చి టూ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ పైసా అది కూడా దానికంటే పైన పైన ఉన్నాం ట్వంటీ డేస్ వచ్చి టూ ట్వంటీ టూ సిక్స్టీ ఫైవ్ పైసా దానికంటే కూడా పైన ఉన్నాం ఫిఫ్టీ డేస్ వచ్చి టూ ట్వంటీ సెవెన్ ఎయిటీ ఫైవ్ దానికంటే కూడా పైనే ఉన్నాం అంటే ఇది ఫైవ్ డేస్ టెన్ డేస్ ట్వంటీ డేస్ ఫిఫ్టీ డేస్ మూవింగ్ యావరేజ్ల కంటే మనము పైన ఉన్నాం కరెక్ట్గా ఇప్పుడు హండ్రెడ్ డేస్ మూవింగ్ యావరేజ్లో ఉంది అనమాట అంటే ఒకవేళ అంటే ఫాల్ కనుక అయితే మనం సపోర్ట్ ఎక్కడ ఉంటుంది అంటే టూ ట్వంటీ సెవెన్ అనమాట అండి ఒక రెండు రూపాయలు తేడా టూ హండ్రెడ్ డేస్ కూడా టూ ట్వంటీ నైన్లోనే ఉంది ఇది సింపుల్గా మూవింగ్ యావరేజ్లు ఇక టెక్నికల్గా వచ్చి ఎంఎస్ఈడి కానీ ఆర్ఎస్ఐ కానీ సపోర్ట్లోనే ఉన్నాయి టూ థర్టీ ఫోర్ సెవెంటీ దాటితే ఇంకా పైకి వెళ్తుంది అది సూపర్ ట్రెండ్ లైన్ సూపర్ ట్రెండ్ లైన్ టూ థర్టీ ఫోర్ సెవెంటీలో ఉంది ఇప్పుడు టూ ట్వంటీ నైన్ నైంటీ అనమాట రేపు మండే అవకాశాలు ఉన్నాయి దాటే అవకాశాలు ఇది వెళ్తుంది ఇక దీని వెబ్సైట్కి వెళ్తే ఇది ఏం ప్రొడక్ట్ చేస్తుంది అంటే ఇది ఈ సంజీవ్ గోయంకా గ్రూప్ జనరల్గా మన చిన్నప్పుడు టాటాలు బిర్లాలు గోయంకాలు టా ఇవే అనమాట అంటే ఎవరైతే కార్పొరేట్ వాళ్ళు కానీ షేర్ మార్కెట్లో ఉన్నా కానీ టాటాలు బిర్లాలు గోయంకాలు ఇవే పేర్లు అనమాట అంబానీలు ఇవే అనమాట అంటే వాళ్ళే బ్రాండు దేశాన్ని ఏదైతే కంపెనీలు కానీ ప్రొడక్ట్ కానీ ఏ ఉన్నాయో వాళ్ళే ఉంటాయి అన్నట్టు టాటాలు బిర్లాలు అయ్యే ఉంటాయి అలానే గోయంక ఒక గ్రూప్ ఉంది వాళ్ళ గ్రూప్ ఇది సంజీవ్ గోయంక గ్రూపు వీళ్ళు ఏంటిదంటే టైర్కి సంబంధించిన కెమికల్స్ కానీ టైర్ పర్ఫార్మెన్స్ అనమాట ఆటో సెక్టార్ది మళ్ళీ స్పెషాలిటీ కెమికల్స్ ఉంటాయి కార్బన్ బ్లాక్స్ అది నాన్ రబ్బర్ అప్లికేషన్కి వాడతారు ఇది ఇది స్పెషాలిటీ బ్లాక్స్ ఇవి మన ఆటో సెక్టార్కి సంబంధించింది ఆర్వఈ పదిహేడు పాయింట్ ఒకటి ఉంది జనరల్గా మనం ఆర్ఓఈ అంటే ఏంటంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ మనం ఎబో ట్వంటీ చూస్తాము ఈ సెవెంటీన్ పాయింట్ వన్లో ఉంది దగ్గరలో ఉంది కొంచెం ఇబ్బంది లేదు తర్వాత ఆర్ఓసిఈ అది కూడా సెవెంటీన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ ఉంది మనం ట్వంటీ ఎబో చూస్తాము కాబట్టి అది కూడా పెద్ద ఇబ్బంది అంటే దగ్గరలో ఉందని అర్థము తర్వాత హై వచ్చి టూ సెవెంటీ నైన్ లో వచ్చి వన్ సిక్స్టీ ఫోర్ ఇండస్ట్రీ పిఈ ట్వంటీ సిక్స్ పాయింట్ ఫైవ్ తర్వాత బుక్ వాల్యూ వచ్చి నూట పద్దెనిమిది రూపాయలు ఉంది ప్రమోటర్ హోల్డింగ్ వచ్చి ఫిఫ్టీ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఫిలిప్స్ కార్బన్ బ్లాక్ యొక్క విశ్లేషణ మీకు ఏదన్నా అనిపిస్తే ఇది మీకు ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్ నాలెడ్జ్ పర్పస్ ఐడియా కోసమే ప్రాఫిట్ కానీ లాస్ కానీ ఇది మీకే రెస్పాన్సిబిలిటీ కానీ ఈ వారం అంతా కూడా ఫైనాన్షియల్ ఇయర్ అమెరికాలో క్యాలెండర్ ఇయర్ ఫైనాన్షియల్ ఇయర్ ఇయర్ ఎండింగు పెద్దగా మార్కెట్ ఏముండదు అంతా సైడ్ వేస్లోనే ఉంటుంది ఎందుకంటే ఇయర్ ఎండింగు క్రిస్మస్ హాలిడేస్ మూడ్లో ఉంటారు జనవరి ఫస్ట్ నుంచి మళ్ళీ బోర్డు మీటింగ్లు రిజల్ట్స్ థర్డ్ క్వార్టర్ రిజల్ట్స్ వస్తాయి అందుకని అప్పటి నుంచి మార్కెట్ బాగా పెరిగే అవకాశాలు ఉన్నాయి తర్వాత అడ్వాన్స్ ట్యాక్స్ డేటా వచ్చింది ఆల్రెడీ డిసెంబర్ పదిహేనుకి అడ్వాన్స్ ట్యాక్స్ డేటా కంపెనీలన్నీ చాలా చాలా బాగా కట్టినాయి అవన్నీ కూడా రేపు థర్డ్ క్వార్టర్ రిజల్ట్స్ చాలా బాగా వస్తాయి అందుకని ఈ వారం పెద్దగా ఉండదు ఒకవేళ కొనుక్కున్న అక్కడక్కడే ఉండొచ్చు ఇమీడియట్గా పెరిగే అవకాశాలు ఉంటే ఉన్నాయి కానీ మామూలుగా ఉంటుంది థర్డ్ క్వార్టర్లో మాత్రం బాగా పెరుగుతుంది మీరు ఒక త్రీ ఫోర్ మంత్స్ ఏప్రిల్ మే వరకు కనుక ఉండగలిగితే మినిమం ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ ఇది రిటర్న్స్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి హెచ్ఎమ్టీవీ ప్రేక్షకులకు ధన్యవాదాలు ఇది ఇవాళ మనీ మ్యాటర్స్ నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం